సరీ సినిమాలో కొత్త అమ్మాయి నటాషా అన్న అమ్మాయి చేసిందండి. ఫస్ట్ తెలుగు పిక్చర్ అమ్మాయి, మంచి క్యారెక్టర్, ఒక సాక్రిఫైసింగ్ క్యారెక్టర్. సాక్రిఫైసింగ్ ఇన్ సెన్స్ తను కోరుకుంటుంది కానీ జరగలేదు, అంతే. దైవదినాలు ఇప్పుడు జాప చేయాలి, దైవదినాలు అలాగా మన సినిమాల విషయానికి వస్తే మనం అంటాము. అలాగే క్యారెక్టర్ కూడా అటువంటిది, ఏదో అతను ప్రేమించాను, నాకు లక్ లేదండి టైపు. ఏది మన ఆశా సాయిని క్యారెక్టర్ ఉంది కదా, మన సమరసింహ లక్ష్మీపప్ప లక్ష్మీపప్ప మన ఆ టైపు, మన సమరసింహ నరసింహనాయుడులో. సో అలా అలాంటి క్యారెక్టర్, మంచి క్యారెక్టర్, చాలా మంచి క్యారెక్టర్, బాగా చేసింది కూడా క్యారెక్టర్, చాలా యూత్ఫుల్. ఇప్పుడు యూత్కి కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ అది. ఆ అమ్మాయితోని ఆ పాట అమ్మకుట్టి అమ్మకుట్టి అన్నది కాబట్టి చాలా బాగా చాలా బాగా చేసింది. ఇంకో అమ్మాయి మెయిన్ హరిప్రియ, తను పిల్ల జమీందారు సినిమాలో చేసింది, చాలా అద్భుతమైన క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ గురించి మాత్రం నేను చెప్పను, ఎందుకంటే అది కొన్ని ఉన్నాయి కొన్ని సినిమాలో. ముందు నేను చెప్పినట్టు మొత్తం చెప్పేస్తే ఈ సినిమా అంటే ఇందులో నచ్చింది నాకు అది. తను ఆ సినిమాల్లో కూడా అన్నీ అలాగే ఉంటాయి, ఏదో ఒకటి దాన్ని దాస్తాం ఎలా ఉంటుంది ఈ విషయం దాచిపెడతానమ్మండి. ఆ అమ్మాయి క్యారెక్టర్ కొరకు మాత్రం కానీ ఇచ్చిన దొరికిన అవకాశాన్ని ఎంత అద్భుతంగా సద్వినియోగపరుచుకునే అద్భుతమైన పర్ఫార్మెన్సు. అలాగే డైరెక్టర్ గారు కూడా అలా రాబట్టుకున్నారు మా దగ్గర నుంచి కూడా. మెయిన్ ఏదైనా క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ ఇస్ డైరెక్టర్ అంటా నేను. ఫైనల్గా ఏదో ముచ్చాలు ఏటవాళ్ళుగా దొరుకుతుంటే చూడడానికి ఎంత అందంగా ఉంటాయో, అలాగే ఆ నటీనటుల హావ భావాల్ని అంత అందంగా దొరికించగల సమర్థుడు ఆయన. ఆయనకు ఒక చరిత్ర ఉంది, ఒక చరిత్ర ఉంది. ఒక నరసింహ, ఒక ముత్తు, ఒక దశావతారం ఇటువంటి సినిమాలు చేస్తున్నాడంటే ఆయనకి ఒక చరిత్ర ఉంది. సో అటువంటి టాప్ హీరోస్తో హీరోయిన్స్తో అద్భుతంగా టెక్నీషియన్స్తో వర్క్ చేసిన డైరెక్టర్ ఆయన, సో అద్భుతంగా రాబట్టగలిగాడు ఆయన. ఇందులో ఒక సీన్ ఉంటుంది, అది కొంచెం చాలా ప్యాథటిక్ సినిమా, ఇద్దరి మధ్య హెవీ సీను. కాబట్టి ఇద్దరం ఒక్కొక్క టేక్లో చేసాం, అంటే 7 గంటలకప్పుడు మిమ్మల్ని పెట్టి 10 గంటలకి అయిపోయింది సీన్ అది. అదే మామూలుగా అయితే ఒక రోజు షూట్ చేస్తారు సీన్ అంతా, అంటే పాత్రలోకి ఎంత వెళ్ళిపోతాం మేము అన్నది. ఆ అమ్మాయి అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపించింది. సరే ఇద్దరం అన్నాం కాబట్టి నా గురించి నేను చెప్పుకోను. ఆ సీన్లో సన్నివేశంలో చూస్తాను మీరు, అద్భుతం. ఇద్దరం ఒక్కొక్క టేక్లో ఓకే చేసుకుంటూ వెళ్ళిపోయాం క్యారెక్టర్లోకి వెళ్ళిపోయాం. 3 గంటలు ఫినిష్ చేసాం, 8 గంటలకు మళ్ళీ పెట్టాం, 9 గంటలకి అయిపోయింది. అందరూ అలా నిశ్చేష్టులై చూస్తున్నారు అందరం, ఇదేంటి ఇంత అద్భుతమైన. అండ్ యూనిట్ అంతా కంట తాడి పెట్టుకుంది, యూనిట్ మొత్తం ఆర్టిస్ట్లు మేమే కాదు, కెమెరామెన్ కానివ్వండి, అటు డైరెక్టర్ చేసి చూపిస్తున్నప్పుడు ఆయన కానివ్వండి, అంటే ఏదైనా క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అన్నాను. అలాగే అటు చూస్తే లైట్ బాయ్లు కానివ్వండి, ఎవరన్నా ప్రొడక్షన్ బాయ్స్ అందరూ కూడా కళ్ళల్లో నీళ్లు ఆడికి ఆ సన్నివేశం. అంటే అక్కడ ఆడ బాగా అని తేడా లేదు, మగాళ్ళకి సైతం ఎక్కువ మగాళ్ళు అక్కడంతా, వాళ్ళకి సైతం కళ్ళల్లో నీళ్లు కంట నీళ్లు పెట్టుకున్నానంటే ఎంత అద్భుతంగా ఉంటుందో సినిమా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.